రంగాలకు సంబంధించి తాజాగా మళ్ళీ పోల్ జరిగినటువంటి నేపథ్యంలో 44 సీట్లకు సంబంధించి ఫేజ్ ఫిఫ్త్లో జరిగినటువంటి వాటికి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వేస్ చూస్తే ద డేటాకి సంబంధించినటువంటి సర్వేలో బీజేపీకి 32, తృణమూల్ కాంగ్రెస్కి 5, ఇతరులకి ఒక 7 దాకా వస్తాయని, అంటే కాంగ్రెస్ను కమ్యూనిస్టులకి కలిపి. ఇక టీఎంసీ మినాఖాన్, దెగంగ, హరోవా, బషీర్హాత్ ఉత్తర్, రైనా గెలుచుకుంటుందని, అలాగే ఈ మిగతా వాళ్ళు కలిసేసి అటు కాంగ్రెస్ కమ్యూనిస్టుల నేతృత్వంలోని ముస్లిం ఫ్రంట్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో కమార్హాటి, రాజర్హాట్ న్యూటౌన్, మజ్జంగ్రామ్, సందేశ్ కడి కలి, బషీర్హాత్ దక్షిణ్, హింగాల్గంజ్, కండాల్ఘోష్ ప్రాంతాలు గెలుచుకుంటాయని, ఇటు మిగతాదంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది అన్నటువంటిది, 32 స్థానాలు అది గెలుచుకుంటుంది అన్నటువంటి విషయం ఇక్కడ ప్రధానంగా ప్రొజెక్ట్ అయింది. అదే సందర్భంలో ఇక్కడ మన దగ్గర దీనికి సంబంధించి సర్వే ఇస్తున్నటువంటి ఆత్మసాక్షి వాళ్ళు చేసినటువంటి సర్వేలో కూడా ఈ దశ ఎన్నికల్లో మాత్రం అటు బీజేపీకి ఎక్కువ ఉంటుందనేది, టోటల్గా 44 స్థానాలకి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినంత వరకు వీళ్ళు చెప్తున్నటువంటి లెక్క అయితే దాదాపు 27 వరకు కూడా బీజేపీకి వస్తాయని, 24 నుంచి 27 వరకు. అదే సందర్భంలో ఇటు తృణమూలకి కొంత తగ్గుతాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు హైలైట్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం అనేటువంటిది, అంటే తృణమూల్ కాంగ్రెస్ పోటీ అయితే ఇచ్చింది, ఇక్కడ కూడా దాదాపు 12 సీట్ల వరకు గెలుచుకుంటుంది అన్నటువంటిది వాళ్ళ అంచనా.